ఒక ఊళ్ళో రాఘవయ్య సీతమ్మ దంపతులు ఉంటారు. వాళ్లకు ఇద్దరు కొడుకులే. ఇద్దరిని ఎంతో అల్లారముద్దుగా పెంచి పెద్ద చేసి వాళ్లకు ఉద్యోగాలు ఇప్పించి అలాగే పెళ్లిళ్ళు చేసి ఎంతో ఇదిగా వాళ్ళ ఆస్తిని కూడా రాసి ఇస్తారు. ఇద్దరు పిల్లలు అంటే వాళ్లకు పంచప్రాణాలు. వాళ్ళేమో పల్లెటూరులో ఉంటారు. ఇద్దరు కొడుకులు కోడళ్ళు వాళ్ళు సపరేట్ సపరేట్గా సిటీలో ఉంటూ ఉద్యోగాలు చేస్తూ హాయిగా కాలం గడుపుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా ఉన్నట్టుండి పల్లెటూరులో ఉన్నటువంటి సీతమ్మ చనిపోతుంది. అప్పుడు రాఘవయ్య ఒంటరి వాడవుతాడు. ఆ తర్వాత ఏం చేయాలో అక్కడే పల్లెల్లో ఉంటారు. ఈలోగు చాలామంది బంధుమిత్రులు వాళ్ళు వీళ్ళు, రే మీ నాన్న ఒక్కరే ఉన్నారు కదా, అమ్మ కూడా లేదు, ఆ పల్లెల్లో ఉండడం ఏంట్రా, తెచ్చి మీ ఇంట్లో పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి ఇద్దరు కొడుకులకు బంధువులు మిత్రులు చెప్తూ ఉంటారు. కానీ వీళ్లకు కొంత వాళ్ళ నాన్న పట్ల ప్రేమ అవి ఉన్నా కూడా భార్యలు పడనిచ్చేవాళ్ళు కాదు. ఏ మీ నాన్నను మనమెందుకు పెట్టుకోవాలి, ఆ ముసలాయన ఆ పల్లెటూళ్ళలోనే ఉంటాడు కదా, అక్కడే ఉంటే వాళ్ళు వీళ్ళు కాస్త మాట్లాడుతూ ఉంటారు, కాస్త ఇదిగా ఉంటాడు, ఇక్కడెవరుంటారు, పైగా నాకు తెలిసి చెప్తున్నాను, మళ్ళీ ఇలా అంటున్నానని వేరేలాగా అనుకోవద్దండి, అదే మీ అమ్మ గనక బతుకుండి ఉంటే ఏదో ఇంటి పనులు వంట పనులు చేయడానికి నాకు చేదోడు వాదోడుగా ఉండేది, మీ నాన్న ముసలాయన, మీ నాన్నని ఏ పనులు చేయమని అడుగుతాం చెప్పండి, ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు అని పెద్ద కోడలు మొగుడుతో అంటుంది. చూసారా ఎంత ఇదిగా, అంటే తల్లి బతుకుంటే బాగుండేదట, అత్త అయితే పని చేస్తుంది, తండ్రి కదా ముసలాయన, ఆయనతో పని చేయించడానికి కుదరదు అన్నది ఆ మహాతల్లి యొక్క ఆలోచన. మరి చిన్న కోడలు, ఏం మనకేం కర్మండి, పెద్ద కొడుకు పెద్ద కోడలు వాళ్ళుండగా మనమెందుకు పెట్టుకోవాలి, ఏమీ అవసరం లేదు, మీ నాన్న అక్కడే ఉండమను, ఏదన్నా కావాలంటే పదో పరకో పంపిస్తూ ఉండండి. ఇది చిన్న కోడలి మాటలు. మరి మొగుళ్ళేమో భార్య ఏంటంటే తానా అంటే తందానా, ఇద్దరు భార్య కుంగు పట్టుకుని తిరిగేవాళ్లే. ఆ ముసలాయన పాపం పెద్ద అయిన రాఘవయ్య అక్కడే ఉంటాడు, వంట చేసుకోలేక సమయానికి తినలేక చాలా అవస్థ పడుతూ ఉంటారు. ప్రేమగా పలకరించేవాళ్ళు ఎవరో అప్పుడు అప్పుడు వచ్చి పలకరిస్తుంటారు, కానీ దగ్గర వాళ్ళు లేరు కదా. ఎప్పుడైతే సీతమ్మను చనిపోయిందో అప్పటి నుంచి రాఘవయ్య ఒంటరివాడయ్యాడు. ఇలా వాళ్ళు వీళ్ళు అందరూ చెప్పగా చివరికి ఈ ఇద్దరు కొడుకులు ఒక నిర్ణయానికి వచ్చారు. 3 నెలలు మీ ఇంట్లో, 3 నెలలు మా ఇంట్లో, మళ్ళీ 3 నెలలు మీ ఇంట్లో, మళ్ళీ 3 నెలలు మా ఇంట్లో, ఇలా వంతుల వారిగా ఆ తండ్రిని వాళ్ళింట్లో పెట్టుకోవడానికి ఇద్దరు కొడుకులు ఒప్పుకొని సిటీకి తీసుకెళ్తారు. అసలు పెద్ద కొడుకు పెద్ద కోడలే నరకం చూపిస్తారు అనుకుంటా ముసలాడికి, ఆ పెద్ద ఆయనకు చిన్న కోడలు చిన్న కొడుకు కూడా అదే పరిస్థితిలో ఉంటుంది. సమయానికి తిండి పెట్టరు, పిల్లలను దగ్గరికి రానివ్వరు, మన వల్లనే మనవరాళ్లతో ప్రేమగా దగ్గరికి తీసుకుంటే ఏంటి ముసలికంపు చీచి, ఏంట్రా మీరు ఎలాగ బుద్ధి లేదా, ముసలాయన దగ్గరికి ఎందుకు వెళ్తారు అని ఇద్దరు కోడళ్ళు మన వల్లని మనవరాళ్ళని అతనికి దగ్గరికి కూడా రానిచ్చేవాళ్ళు కాదు. అసలు ఉండి నరకం అనుభవిస్తుంటాడు రాఘవయ్య. ఎన్నోసార్లు తను ఒంటరిగా కుమిలిపోతాడు. సీతమ్మ నువ్వెళ్ళావు, నీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళింటే బాగుండేది కదే, నేను ఇక్కడ నరకం అనుభవిస్తున్నానే, నువ్వు వెళ్ళడం మొదలు అప్పటి నుంచి ఇద్దరు కొడుకులు కోడళ్ళు నాకు బతికుండగానే నరకాన్ని చూపిస్తున్నారే, నన్ను నీ దగ్గరికి పిలిచే నేను వస్తానే, నేను కూడా తొందరగా నీ దగ్గరికి రావాలనుందే, నా వల్ల కాదే, ఇలాంటి కొడుకులు పుడతారని చెప్పేసి ఏదో పున్నామ నరకం నుంచి పుత్రులు రక్షిస్తారు అని అనుకొని ఎంతో సంతోషపడతారే తల్లిదండ్రులు, కానీ ఇలాంటి కొడుకులు వద్దే అని చెప్పేసి ఎన్నోసార్లు తను ఒంటరిగా కుమిలిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి రాఘవయ్య. కాలం అలా గడుస్తూ ఉంటుంది, కష్టాలు అనేటివి అలాగే అనుభవిస్తూ ఉంటాడు. ఇక్కడ కొంతకాలము, అక్కడ కొంతకాలము, అటు ఇటు అటు ఇటు, కోర్టులో బాల్ ఎలా ఉంటుందో అలా బంతిని ఆడుకున్నట్టు కొడుకులు కోడళ్ళు ఆడుకుంటూ ఉంటారు. ఇలా కాలం గడుస్తూ ఉంటుంది. ముసలోడు మనోవ్యాధికి లోనవుతాడు. కనీసం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత నాన్న ఎలా ఉన్నావు, నాన్న మందులు వేసుకున్నావా తిన్నావా అని పలకరించే దిక్కు కూడా ఉండదు. ఎంతసేపు వాళ్ళ సరదాలు సంతోషాలు. తండ్రిని కూడా ఎక్కడికి తీసుకెళ్లరు. సినిమాకి వెళ్ళాలన్నా, షికారుకు వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళు భార్య భర్త పిల్లలు చట్టా పట్టాలు వేసుకొని వెళ్ళడమే. ఈ పరిస్థితుల్లో తను రాఘవయ్య ఒంటరిగా కుమిలి కుమిలి కుమిలిపోయి ఒకనొక రోజు కన్ను మూస్తాడు. అప్పుడు ఇద్దరు కొడుకులు కోడళ్ళు అతను శవం మీద పడి బోరున విలిపిస్తారు. నాన్న వెళ్ళిపోయావా నాన్న,
తిరిగిరా నాన్న, మళ్ళీ రా నాన్న, ఎంత పని చేశావు నాన్న అని చెప్పేసి తండ్రి పార్థివ దేహం మీద పడి కొడుకులు కుమిలిపోతూ ఏడుస్తారు. అబ్బో, ఇంకా కోడళ్ళు కూడా తక్కువ కాదు, కొడుకుల కంటే ఎక్కువగా నటిస్తూ, మామయ్య అలా ఎలా వెళ్ళిపోయావు మామయ్య, మాకు అత్తమ్మ లేకుండా ఉండింది, కనీసం మీరైనా ఉన్నారని పెద్ద దిక్కుగా అనుకుంటే మీరు కూడా వెళ్ళిపోతే ఎలా మామయ్య. పెద్ద కోడలకు పెద్ద కోడలు, చిన్న కోడలకు చిన్న కోడలు, పోటా పోటీగా ఇద్దరు నటించడం చేశారు. అంతా అందరూ గమనిస్తున్నారు. ఇలా జరిగింది అంత ఇదిగా, అసలు తిరిగిరా నాన్న, మళ్ళీ రా నాన్న, నువ్వు లేకపోతే మేము ఎలా ఉండగలం నాన్న, అయ్యో నాన్న. ఇది ఆ కొడుకుల వరస. ఇది మిత్రులారా కథ. సమాజంలో ఇలాంటి కొందరు కొడుకులు, ఇలాంటి కొందరు కోడళ్ళు ఖచ్చితంగా ఉన్నారు, ఉంటున్నారు కూడా. మీరు చూస్తూ ఉంటారు, మనము కొందరిని గమని, అందరూ అని కాదు, నేను అందరూ అని ఎప్పుడూ చెప్పను. అన్ని రకాలుగా మంచి చెడు ఎక్కడుంటుందో మంచి కూడా అక్కడే ఉంటుంది. మంచి అసలు తండ్రి కంటే ఎక్కువగా చూసుకునే కోడళ్ళని నేను చూశాను. కొడుకులు తండ్రిని ఎంతో ప్రేమగా ముద్దలు కలిపి అన్నం తినిపించే కొడుకులను కూడా నేను చూశాను. అలాంటి వాళ్ళు ఉంటారు కొడుకులు, కోడళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు. మిత్రులారా ఒక విషయం చెప్పండి, ప్రాణం పోయిన తర్వాత మళ్ళీ మనిషి రాగలుగుతాడా? రాడు కదా. మరి అలాంటప్పుడు ఈ పార్థివ దేహం మీద పడి, నాన్న తిరిగిరా నాన్న, నాన్న మళ్ళీ రా నాన్న, ఎందుకు ఈ వగలేడుపులు, ఎందుకు ఈ నటనలు? ఒక మనిషి ప్రాణం పోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాడు కదా, ఈ ప్రేమ, ఈ నటన ఎందుకు? బతుకున్నప్పుడు ప్రేమగా చూసుకోవచ్చు కదా, బతుకున్నప్పుడు చూసుకోవడానికి రాని ప్రేమ ఇప్పుడు వచ్చిందా? అంటే సమాజంలో నలుగురు చూస్తున్నారనా? నలుగురు కోసం నటించడం అవసరమా కొడుకులు? ప్రాణం పోయింది, ఎలాగూ తిరిగి రారు. ఎవరైనా సరే ప్రాణం పోయాక తిరిగి వస్తారా? ఎంత ఏడ్చి లాభమేముంది? కానీ పైకి మాత్రం రానాన్న, తిరిగి రానాన్న, మళ్ళీ రానాన్న, ఏంటిది? బతుకున్నప్పుడు చూసుకుంటే సరిపోదా? మిత్రులారా దయచేసి ఎవరైనా సరే, మీరైనా నేనైనా మన చుట్టూ ఉన్న వాళ్ళైనా ఎవరైనా, తల్లిదండ్రులని, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని దయచేసి బాగా చూసుకోండి. వాళ్ళని, వాళ్ళు మిమ్మల్ని అంత ఇదిగా చూసుకున్నారు. రాఘవయ్య కూడా తన ఇద్దరు కొడుకుల్ని ఎంతో ప్రేమగా చూసుకున్నాడు, ఆస్తి పంపించాడు. నలుగురి కాళ్ళా వేళ్ళా పడి ఉద్యోగాలు, అఫ్కోర్స్ వీళ్ళు చదివిండొచ్చు కాక, నలుగురిని కలవకపోతే, నలుగురితో మాట్లాడకపోతే తండ్రి కొడుకులకు ఉద్యోగాలు వస్తాయా? రావు కదా. మరి అంత ఇదిగా చేస్తే ఆ ఇద్దరు కొడుకులు, ఒకరు కాదు ఇద్దరు కొడుకులున్నారు. ఇద్దరు కొడుకులు ఉన్నప్పుడు కూడా ఆ తండ్రి పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. పిల్లల్ని దగ్గరికి రానిచ్చేవాళ్ళు, కనీసం వాళ్ళు దూరంగా ఉన్నా పర్లేదు, పిల్లలు దగ్గరికి వెళ్తే తాతయ్య, ఆ తాతయ్య అనుకుంటూ వెళ్తే వాళ్ళను కూడా దగ్గరికి వెళ్ళనీయకుండా చేస్తే ఆ పెద్ద ఆయన ఎలా నరకం అనుభవించింటాడు, ఎంత బాధపడింటాడు. అలాంటి రాఘవయ్యల్ని కూడా నేను చాలామందిని చూశాను. అలాంటి రాఘవయ్యలు కూడా ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. మిత్రులారా దయచేసి, దయచేసి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల్ని ప్రేమగా చూడండి, ప్రేమను పంచివ్వండి. వాళ్ళు ఏమి కోరరు మీ దగ్గర నుంచి, పిడికడంత ప్రేమ. నాన్న బాగున్నావా, తిన్నావా, మందులు వేసుకున్నావా, ఆరోగ్యం ఎలా ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్దామంటావా, డాక్టర్ని పిలిపించనా, చాలదా ఈ మాత్రం ప్రేమ? చాలదా వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లికి తండ్రికి ఆ మాత్రం మనం అందించలేమా? మన కోసం అంత చేసిన వాళ్లకు ఈ మాత్రం మనం ప్రేమగా పలకరించలేమా? వద్దు మిత్రులారా, రేపటినాటికి మనకు ఇదే పరిస్థితి ఎదురవుతుంది, అప్పుడు మనము బాధపడాల్సి వస్తుంది. ఆ బాధ అప్పుడు పడకుండా ఉండాలంటే ఇప్పుడు మన తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలి. దయచేసి నా మాటల్ని తప్పుగా అనుకోవద్దండి, తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకుందాం. వాళ్ళని చివరి మజిలీలో తృప్తిగా, హాయిగా, ఆనందంగా కళ్ళు మూసేలా చేద్దాం. వాళ్ళకు ఒక తృప్తిని మనం మిగులుదాం. ఏమంటారు మిత్రులారా, ఎలా అనిపించింది కథ? మీ తాలూకు అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఎందుకంటే ఇది జీవితం, జీవితాన్ని నేను కథలుగా చెబుతున్నాను, అందుకే చెప్పేటప్పుడు కూడా నేను ఎమోషనల్గా ఫీల్ అవుతుంటాను. ఇది నటన కాదు, దయచేసి అర్థం చేసుకోండి. ఆ కొడుకుల్లాగా నేను నటించడం లేదు,
ఆ కథలు ఆ పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేస్తున్నప్పుడు తెలియకుండానే నాలో దుఃఖం తన్నుకొస్తూ ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి, తల్లిదండ్రుల్ని ఆదరించండి. నమస్తే.